హెలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి చిన్నానియన్స్ మూడు తీసుకున్నాను అలాగే ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకున్నాను అలాగే ఒక కప్పు ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు మెంతులు తీసుకున్నాను ఇవి నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఒక మంచి హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం గిన్నె కొద్దిగా వేడైన తర్వాత నూనె వేసుకోవాలి చాలా సిల్కీగా వస్తాయండి హెయిర్స్ అయితే హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నూనె కొద్దిసేపు వేడవాలి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు చేరుతాయి నూనె అయితే ఇప్పుడు కొద్దిగా వేడైంది కదా ఉల్లిపాయలు వేసుకుందాం స్మాల్ ఆనియన్స్ తీసుకుంటే బాగుంటుంది అవి లేకపోతే పెద్దవైనా వాడుకోవచ్చు ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత వచ్చేసి మెంతులు వేసుకోవాలి రెండు స్పూన్లు తీసుకున్నాను నేనైతే ఇక్కడ ఒక కప్పు నూనెకి బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది పిల్లలకి కూడా వాడొచ్చండి చాలా బాగా హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా కొద్దిగా వేగాలి బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూనే బాగా ఫ్రై చేసుకుంటే కొద్దిసేపటికే రంగు చేంజ్ అవుతుంది చూడండి ఇప్పుడైతే కొద్దిగా కలర్ వచ్చేసింది కదా ఇంకా కొద్దిసేపు ఉంచేసి స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు చాలా హెల్తీగా కూడా ఉంటుందండి పిల్లలకి కూడా బాగా అప్లై చేయొచ్చు ఎయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు హెయిర్స్ అనేది కూడా బాగా సిల్కీగా వస్తాయి గ్రోత్ కూడా బాగా ఉంటుంది కాబట్టి రోజు అప్లై చేసుకుంటే మంచిది సో ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నూనె చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి చూడండి ఇప్పుడు చల్లారిపోయింది ఒక గిన్నెలో దీన్ని వడగట్టుకుందాం ఇలా వడగట్టుకున్న దాన్ని ఒక డబ్బాలో వేసి రోజు యూజ్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకోవాలి మంచి హెయిర్ గ్రోతింగ్ ఆయిల్ అనే చెప్పాలి చాలా బాగా పని చేస్తుందండి దీన్ని కూడా పడేయకుండా నీట్గా ఒకసారి తలకు అంతా బాగా అంటించుకుంటే బాగుంటుంది ఇందులో కూడా నూనె ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి బాగా తలకు పట్టించుకోవచ్చు స్నానం చేసే ముందు బాగా తలకేసి రుద్దుకుంటే బాగుంటుంది చూడండి దీనిలో కూడా ఎంత నూనె ఉంటుంది దీన్ని కూడా పడేయకుండా యూజ్ చేసుకోవచ్చు ఒక మంచి హెయిర్ గ్రోతింగ్ ఆయిల్ ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్